తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న రాత్రి వరంగల్ బిడ్డ హైదరాబాద్ లో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రవలిక ఈ రోజు నిరుద్యోగ సమస్యతో ఈ రోజు తన కుటుంబ సభ్యులు ఆగమైపోతా ఉన్నారు అని చెప్పి ఈ రోజు మరణించడం జరిగింది. కేసీఆర్ నీ కల్వకుంట కుటుంబం మీ పార్టీ భూస్థాపితమయ్యే రోజు దగ్గర పడ్డదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వేలాది లక్షలాది నిరుద్యోగుల కుటుంబాల ఉసురు పోసుకుంటున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు దగ్గర పడ్డది 2 నెలల్లో మీ ప్రభుత్వం కుప్పగూలి పాతాల లోకానికి పోతదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు ఎక్కడికి వెళ్ళావు, కేటీఆర్ ఎక్కడికి పోయావు, నీ అబద్ధాలతో ఎన్ని రోజులు మభ్య పెడతామని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇన్ని అబద్ధాలతో ఒక నిరుద్యోగులకు ఒక 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే మీకు మీ కుటుంబానికి అయ్యే పరిస్థితి ఏం జరిగిందని అడుగుతా ఉన్నా. ఈరోజు కాళేశ్వరంలో 100 కోట్ల రూపాయలు పెట్టినావు కదా, నిరుద్యోగుల కోసం ఒక 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే ఈరోజు నిరుద్యోగులంతా ఈరోజు ఉపాధితో ఉపాధి కోల్పోకుండా ఆ యొక్క కుటుంబాలు ఆ నిరుద్యోగులంతా ఈరోజు గల్లెగిరేసుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తిరుగు కదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు ఉద్దర బేరగల్ల ఈ ప్రభుత్వం కుప్పగూలిపోతుందని చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు ఎన్నిసార్లు ఈ ఉద్దర బేరగాళ్లతో ఆటాడతారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు కాకున్నటువంటి ఉద్యమ ద్రోహులకు ఈరోజు 100 కోట్ల రూపాయలు దోచుకుంటా ఉంటే కూడా మీరు కుయ్యి మనకుండా సప్పుడు చేయకుండా 1000 కోట్ల 100 కోట్ల రూపాయలు కదా మీ యొక్క కడుపులు నింపుకుంటా ఉన్నారు, దండిగా సంపాదించుకున్నారు కదా, అయినా మీకు సోయి లేదు. ఈరోజు ఈరోజు ఎవడెక్కడ పోతే నాకేందని చెప్తా ఉన్నారు, ఎవడెక్కడ పోతే నాకేందని చెప్పి అనుకుంటా ఉన్నారు మీరు. ఈరోజు ఎన్ని ఎగ్జామ్లు వాయిదాలు పెట్టిళ్ళు, ఎన్ని ఎగ్జామ్ల కోసం ఈరోజు నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు, వాళ్ళు కూలి నాలు చేసుకొని ఆ యొక్క తల్లిదండ్రులు ఉప్పుడు ఉపాసంతో ఈరోజు హైదరాబాద్ లో ఉంటే వాళ్ళకు ట్రైనింగ్ అని, వాళ్ళకు బస్ ఛార్జీలు అని, వాళ్ళకు తిండి అని ఈ యొక్క ఉప్పుడు ఉపాసంతో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ యొక్క కుటుంబాలకు పంపిస్తూ ఉన్నారు. అయినా సోయ అనిపిస్తలేదు ఈ ప్రభుత్వానికి, వాళ్ళ ఉసురు తగిలి ఈ ప్రభుత్వం కుప్పగూలి పాతాల లోకానికి పోలా అని చెప్పి కూడా ఈరోజు అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంత దౌర్భాగ్యమైనటువంటి తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం, తెలంగాణ వేలాది మంది చనిపోతే కదా తెలంగాణ ఈరోజు వచ్చింది. మీ యొక్క కుటుంబం మీ యొక్క నిరాహార దీక్షతో కాదు కదా ఈ తెలంగాణ వచ్చింది, ఎందుకు ఈ మభ్య మాటలు పడతాను ఈరోజు. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు కదా. హరీష్ రావు నీ అబద్ధాల ముచ్చట ఈరోజు ఆ ప్రాణం కాపాడిందా, కేటీఆర్ నీ అబద్ధాల మాటలు విని ఈరోజు ఆ యొక్క నిరుద్యోగి చనిపోయింది కదా. ఇంకెన్ని రోజులు అబద్ధాలు ఆడతారు, ఇంకెన్ని రోజులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత ముంచుతారు, ఇంకెంతమంది చావాలే, ఇంకెంతమంది పేద బడుగు బలహీన వర్గాలు చావాలని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను.